రైతులనే రాజుగా చూడాలన్న ఆకాంక్షతో ఏర్పాటు చేసిన రైతు సహాయ వేదిక కార్యక్రమం అవిరామంగా కొనసాగుతుంది. 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ రైతు సహాయ వేదిక అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణులతో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆదివారం రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ నిపుణులచే సలహాలు సూచనలు చూద్దాం. సో మన రైతులు ఇప్పుడు మన నెట్వర్క్లో వేరియస్ హార్టికల్చర్ క్రాప్స్ లైక్ పళ్ళ తోటలు లైక్ కూరగాయలు తర్వాత రకరకాల పంటలు పండించే రైతులు ఉన్నారు. సో ఈ విధంగా అనంత న్యాచురల్స్గా ఏదన్నా కానీ రైతు మీరు కానీ మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అంత మంచి టీం ఉన్నారు. సో మన నుంచి ఏ విధంగా సహకారం కావాలనే నాలెడ్జ్ కావచ్చు, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కావచ్చు, మార్కెట్ లింకేజెస్ కావచ్చు, తర్వాత ఇవన్నీ మనకి మంచి పరిచయం మంచి అవగాహన ఆల్రెడీ ఏర్పడింది. అది మేము ఎప్పుడైనా నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. యాక్చువల్లీ ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ తెలుసుకొని 2013లో మన ఓన్ ఫార్మ్ లో బనానా మరీ స్టార్ట్ చేసాము. దాంట్లో అంతర పంటలు డైకాట్ క్రాప్ వేసి తర్వాత వ్యవసాయం మంచి దిగుబడి వచ్చాయి. గణనాథం వచ్చింది తర్వాత అంతర పంటలు తర్వాత మునగ దాంట్లో అంతర పంటలు రకరకాలుగా కూరగాయలు రకరకాల కూరగాయలు. అప్పుడు బెంగళూరుకు రావడం వల్ల ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి బాబు బెంగళూరులో, ఐఐహెచ్ఆర్ అని జీకేవికే లాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ విషయాలు అట్లా నేను ట్రావెల్ చేశాను. రకరకాల పంటలు పండించి దాని గురించి పెట్ రీసెర్చ్ చేశాను జాబ్ చేస్తూ. అది ధైర్యాన్ని ఇచ్చి 2015లో ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను నా ఉద్దేశం ఏంటంటే కలెక్టివ్ వర్క్ చేయాలని, అంటే రైతులకి ఒక కలెక్టివ్ వ్యవస్థ మన వ్యవసాయం నుంచి చూసుకుంటూ నేను ఒక గ్రూప్ యాక్టివిటీ చేయాలని 2015 నుంచి రిజైన్ చేసి 2 ఇయర్స్ రాష్ట్రమంతా తిరిగాను వాలంటీర్గా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద రైతులు ప్రోగ్రామ్స్ చేస్తుంటే నాకు క్యూరియాసిటీతో తిరిగాను, కొద్దిగా అవగాహన తెలుసుకొని తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ నిలుపుతామన్నట్టు పశు రైతు బజార్లోనే మన సంస్థ ద్వారా కలెక్టివ్ ద్వారా రైతు బజార్లోనే ఆర్గానిక్ షాప్ ఏర్పాటు చేసి అది అండర్ యూటిలైజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఇవన్నీ బాగా సక్సెస్ అయినాయి బజార్లో. అనంతపురం రైతు బజార్ అండర్ యూటిలైజ్, ఎవరు చిట్ చాట్ కోసం వాడుకునేవాళ్ళు. అలాంటిది నేను ఎందుకు నిర్దేశిస్తే అక్కడ ఆరంభించి ఒక సంవత్సరం ప్రయత్నం చేశాను. కొద్దిగా అంత రెస్పాన్స్ తర్వాత సిటీస్ లో ఎక్కువగా అవగాహన ఉందని 2015 నుంచి బెంగళూరులో కమ్యూనిటీ బేస్డ్ మార్కెటింగ్ డెవలప్ చేసి అదేవిధంగా రైతులు కానీ 2 విధాలుగా రైతుకి మన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి చేస్తున్నాము షేర్స్తూ మన వేరే రైతులు కో ఫార్మర్స్ చాలా మంది వాళ్ళే సెల్ఫ్ ఇన్స్పైర్ అయ్యి అప్లికేట్ చేస్తున్నారు మన చుట్టుపక్కల పట్టణంలో. వాళ్ళందరినీ వర్క్ చేసి వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు ఏదైనా ఎక్కడ ఇస్తున్నా అప్పటికే నేను కొద్దిగా నెట్వర్క్ ఉన్నాయి బాగానే సీడ్స్ నెట్వర్క్ కానీ సర్వీస్ కానీ వాళ్ళకి కనెక్ట్ చేస్తూ వాళ్ళకి లైక్ పండించిన పంట ఏదైనా మార్కెట్ లింకేజెస్ సోషల్ మీడియా ద్వారా కానీ ఇట్లంతా నెట్వర్క్ అప్పటికే బెంగళూరు కొద్దిగా ఆర్గానిక్ మార్కెట్ పుష్ అవుతున్నది. సో వాళ్ళని తీసుకు అట్లా కనెక్ట్ చేసి ఏంటంటే ఇక్కడ రైతుకి ఒక ఫస్ట్ నమ్మకం లేదు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇది దిగుబడులు రావు మేనేజ్మెంట్ మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఎలా అనేది. అదేవిధంగా కన్జ్యూమర్ కానీ డెలివరీ ప్రాబ్లమ్ ఉంది అంటే ఇది పండదు పండితే దానికి చాలా ఈలో రాదు అంటే. సో 2 విధాలుగా ఫార్మర్స్ తో నెట్వర్క్ చేస్తూ కన్జ్యూమర్స్ కానీ ఎస్పెషల్లీ బెంగళూరులో గేటెడ్ కమ్యూనిటీస్ వెళ్ళి మన ఫార్మర్స్ నుంచి ప్రొడక్ట్స్ ని ప్రజెంట్ చేసి మార్కెట్ లో ఆ విధంగా చాలా మంచి మార్కెటింగ్ వ్యవస్థ అనంత న్యాచురల్స్ అనే ఒక ప్లాట్ఫామ్ బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి కమ్యూనిటీస్ లో ప్రజెంట్ చేసి మంచి నెట్వర్క్ చేశాము. బట్ నేను దీంట్లో ప్రయాణం చేయడం అంటే పూర్తి కంప్లీట్ గా ఒక్కనే ఉండడం వల్ల టైం తీసుకు ఆ విధంగా జస్ట్ గ్రామంలో మనము అనంతపురం నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్ ఉంటుంది ఫార్మ్ 82 కిలోమీటర్స్ అనంతపురం నుంచి 20 కిలోమీటర్స్ వస్తే అక్కడే గ్రామంలోనే అనుబంధ పరిశ్రమ నెలకొల్దామన్నట్టు ఇప్పుడు కొన్ని అక్కడే కొద్దిగా ప్రొక్యూర్మెంట్ కలెక్షన్ మీడింగ్ ప్యాకింగ్ ప్యాకింగ్ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేస్తున్నాము. పళ్ళ తోటలు ఉన్నాయి దానిమ్మ రాక్షి బత్తాయి దాంట్లో మిశ్రమ విధానాలు ఫాలో అవుతూ కొంత రిజల్ట్స్ తీస్తాం పర్వాలేదు. సో ఇప్పుడు అక్కడ చేయడం వల్ల చాలా మంది రైతులు మన దగ్గరకు వచ్చి నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ తెలుసుకుంటున్నారు తర్వాత మాకు మార్కెట్ లింకేజెస్ తర్వాత మోడల్స్ చూస్తున్నారు మన ఫార్మ్కి వచ్చి తర్వాత వాల్యుయేషన్ గ్రౌండ్ నట్ పోల్ట్రీస్ యూనిట్స్ తర్వాత ఫ్లోర్స్ లాంటివి చేస్తే గ్రామంలో కొంతమందికి రియలైజ్ అయ్యే దాని నుంచి ముందుకు వస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో మనం పవర్ ఎన్రోల్మెంట్ అంటే అక్కడే చూపించగలుగుతున్నాం అందరి చేయించు
ఆ విధంగా మన ఆలోచన ఏంటంటే మనము అంటే నా ఉద్దేశం ముందు నుంచి మన చదువు మనకు జ్ఞానం ఉంది, కనెక్ట్ అవ్వగలుగుతాము, అక్కడ రైతుకి కనెక్ట్ అవ్వగలుగుతాము, ఇక్కడ మార్కెట్ వ్యవస్థ కనెక్ట్ అవ్వగలుగుతాము ఇక్కడికైనా. సో నెక్స్ట్ అనుబంధ రంగాల్లో పనిచేయాలని ముందు నుంచి నా ఉద్దేశం. ఆ విధంగా ఎంత నా ప్రయాణం జరిగింది. ఇప్పుడు మంచి నెట్వర్క్ చేసుకున్నాము. సో దానికి గ్రామంలోనే హెల్త్ ప్రోడక్ట్ తయారు చేసి ఎక్కడికైనా మనం పంపించగలగాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పుడు మన రైతులందరూ తయారు చేసిన ప్రొడక్ట్స్ ని బ్యాంగ్లూరు, హైదరాబాద్ కస్టమర్స్ కి, నెట్వర్కింగ్ పార్ట్నర్స్ కి పంపించడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పటి నుంచి నాకు గారి ఏదైనా ప్రయాణం పట్టింది, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. బాగా క్లారిటీ ఉంది. అంటే ఫార్మింగ్ చూసాను కల్లా వేరియస్ క్రాప్స్ అంటూ అందులో ఛాలెంజెస్, తర్వాత ఎట్లా చేయొచ్చు, తర్వాత మార్కెట్ లీకేజెస్ ఎలా ప్రజెంట్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తే చాలా వరకు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ లో ప్రైజెస్ రావు, చూడడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి మనం జెన్యున్ గా కన్స్యూమర్ ప్రజెంట్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందంటే నేను చూస్తున్నది అర్థమైనది, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ వెండర్స్ ఆర్ ట్రైయింగ్ టు అప్రిషియేట్ ద కన్స్యూమర్స్ అనమాట. అంటే కన్స్యూమర్ కి బాగుండాలని చూస్తున్నారు, కానీ కలర్ సైజు అంటే సూపర్ మార్కెట్ ఎలా ఎలాంటిది ఇవ్వాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బట్ రైతుకు మనకు తెలుసు అందరికి, అంటే ఇనిషియల్ డేస్ లో అది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వస్తాయి దీంట్లో మంచి సైజెస్ అన్ని వస్తాయి, టేక్స్ టైం. మనం మీరంతా డిస్కస్ చేసినటువంటి సాయిల్ బిల్డ్ ఇవన్నీ, బట్ అలాంటివి మనం జెన్యున్ గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలానే ఉంటుంది, ఇలానే వస్తుంది, ఈ సీజన్ లోనే వస్తాయి, అన్ని ఇవ్వలేము. సో ఈ విధంగా కన్స్యూమర్ అర్థం చేసుకుంటున్నాడు, అప్పుడే మార్కెట్ బుల్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ గ్యాప్ మనం అబ్జర్వ్ చేసాం. చాలా మంది ఎగ్జోటిక్ ఫ్రూట్స్ కావాలా, ఎగ్జోటిక్ వెజిటబుల్స్ కావాలా, ఈ ఆన్ సీజన్ లో సీజనల్ లేనివి కావాలా అట్లా అడుగుతారు. మేము అట్లా కాకుండా ఎడ్యుకేట్ చేయడం జరిగింది కన్స్యూమర్ కి. దట్ మేడ్ అస్ వెరీ గుడ్ నెట్వర్కింగ్ అనమాట. ఇప్పుడు కందిపప్పు ఉంటుంది, మనం ముందు ట్రెడిషనల్ గా ప్రాసెస్ చేసిన కందిపప్పు ఎర్రమట్టి కలిపి ఆరబెట్టి తర్వాత చేస్తాం. అది చాలా నేచురల్ గా ఉంటుంది, ఎన్నెల్ అయినా మనకి పురుగుపట్టదు. బట్ ఆర్గానిక్ మార్కెట్ లో చూస్తే నీట్ గా పాలిష్ చేసిన కందిపప్పు వేస్తున్నారు. మనం ఇన్స్టా చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కస్టమర్ బట్ వి ప్రెజెంటెడ్ దెమ్ అన్నమాట. కందిపప్పు ప్రొడక్ట్స్ జెన్యున్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది మన మార్కెట్ లో. ఇప్పుడు చాలా మందికి మంచి కన్స్యూమర్ నెట్వర్క్ ఉంది మనకి, అండ్ ఫార్మర్ బేస్ గా ఉంది. సో వీటిని టుగెదర్ అడ్రస్ చేయడానికి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రణాళిక చేసుకుని ముందుకెళ్తున్నాము. ఇంకా ప్రాక్టికల్ సమస్యలు వచ్చేసి నేను చూస్తే చేయాలంటే అట్లానే మనమేం ఎక్కువ ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాము. సో ప్రధానంగా నర్సరీస్, సీడ్స్, ఓపీ సీడ్స్ ఇలాంటివి, తర్వాత మంచి నర్సరీస్ అలాంటివి అవసరం ఉంది ఫార్మర్స్ కి, ఫార్మింగ్ మోడల్స్ యాక్చువల్లీ. సో మనలాంటి చాలా మంది ఈ కోవిడ్ నుంచి చాలా మంది యంగ్స్టర్స్ గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు ఇన్నోవేటివ్ గా. సో వాళ్ళందరూ అక్కడక్కడ మనం మోడల్స్ క్రియేట్ చేయగలిగితే, ఫార్మింగ్ మోడల్స్, సో దట్ విల్, సో మనం అది ఎక్కువ రైతుకి నమ్మకం కలిగిస్తుందని మా ఉద్దేశం అనమాట. సో తర్వాత ఈ కలెక్టివ్స్ కానీ మనము చాలా మంది ఎఫ్పిసిస్ మీద పడ్డాం అందరము, చేస్తే ఏదో వస్తుందని. బట్ రియాలిటీగా అది అంత ఈజీ సబ్జెక్ట్ అయితే కాదు. చాలా మంది మనము కొంత కొన్ని ఎఫ్పిసిస్ జరిగి వాటిని బేస్ చేసుకొని మనము టుగెదర్ అందరము, అంటే గవర్నమెంట్ అప్రోచ్ ఒక విధంగా ఉంది, మనము గవర్నమెంట్ కమ్యూనిటీ బేస్డ్ ఎఫ్పిసిస్ అని అట్లా చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఇలాంటి సస్టైనబుల్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో టుగెదర్ మనము చేస్తూ ప్రాక్టీసెస్ అన్ని ఒక డాక్యుమెంట్ చేసి ప్రజెంట్ చేయగలిగి, తర్వాత మార్కెటింగ్ అని అందరము మార్కెట్లోకి వెళ్ళకోకుండా కొంతమంది ఎవాల్వ్ అయ్యి మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్, కొంతమంది ప్రజెంట్ చేయగలిగి, కొంతమంది ప్రొడక్షన్లో ఉండి, కొంతమంది ఆర్గానిక్ ఇన్పుట్స్ మనకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసి ఇవ్వగలిగితే, కొంతమంది సీడ్ ప్రొడక్షన్, నర్సరీస్ ఇలాంటివి టేకప్ చేయగలిగితే చాలా మంచి అవకాశాలు. అంటే జనాలు అయితే చూస్తున్నారు చాలా మార్కెట్లో మంచి ఫుడ్ కావాలని. సో మనం ఆ విధంగా ప్రజెంట్ చేయగలుగుతాం అనమాట. సో అనంత న్యాచురల్స్ ఆల్రెడీ మనం 7 ఇయర్స్ దీంట్లో ప్రయాణం చేశాం కాబట్టి మళ్ళా వేరే వాళ్ళు రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మన జర్నీని ఎవరికైనా షేర్ చేయడానికి వీఆర్ ఓపెన్ అనమాట. ఇప్పుడు సార్ చెప్పినట్లు చాలా అవి ఎక్స్పెరిమెంటల్గా నేను చెప్పాను. ఇప్పుడు సార్ ఇంతకుముందు జోసెఫ్ గారు చెప్పినట్లు అవి చాలా బాగా చెప్పారు ఆయన. నాకు కొన్ని తెలియవు, ఇప్పుడు సార్ చెప్పినాక అర్థమైంది. చాలా మంది రైతులు అవి చేస్తున్నారు మన న్యాచురల్ ఫార్మింగ్ కలెక్టివ్లో. డైకాట్ క్రాప్స్ కావచ్చు, లెగ్యూము, ఇవన్నీ చాలా మంది బాగా చేసి మంచి ఫలితాలు తీస్తున్నారు ఆల్రెడీ. ప్రధానంగా అదే ఇంకా అందరం అనుకున్నట్లు సాయిల్ మీద ఎంత వీలైతే అంత వర్క్ చేయగలిగితే. నేను చూస్తున్నది, నేను గమనించినది చాలా మంది రైతులు ఎవరైతే సాయిల్ని బాగా మల్చింగ్ చేసి ఇంటర్ క్రాప్స్ వేసి తర్వాత సీడ్ నుంచి జస్ట్ ఏదో జీవామృతం వేయడమే కాకుండా ఈ ప్రాక్టీసెస్ ఫాలో అయిన రైతులు ప్రతి పంటలను మన నెట్వర్క్ లో మంచి ఫలితాలు తీశారు సార్. ఈవెన్ డ్రైల్యాండ్ క్రాప్స్ లో కావచ్చు, పండ్ల తోటల్లో కావచ్చు, పూల తోటల్లో కావచ్చు,
వెరీ రిస్కీ క్రాప్స్ గ్రేప్స్, పొమగ్గనేట్. అండ్ పొమగ్గనేట్ కానీ మనము అంటే బ్యాక్టీరియల్ బ్లైట్ అవి వచ్చాయి కానీ, బట్ అదర్వైజ్ సైజెస్ కానీ హార్వెస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. మన ఫామ్లో ఇప్పుడు బననా ఒక 3 ఇయర్స్ నుంచి ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ సాయిల్ బాగా బిల్డ్ అయ్యి ఇయర్ మంచి దిగుబడి వచ్చింది. బననాట్లా బత్తాయి కానీ మంచి దిగుబడి వచ్చింది ఇయర్. సో ఇది ప్రాక్టికల్గా మనం మన కళ్ళారా చూసింది.